హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెటిన్. సినిమాలు ఖర్చుతో కూడిన పని. కోట్ల ఖర్చు పెట్టి సినిమా తీసినా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోతే నష్టాలు భరించాల్సి ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో సినిమా పరిశ్రమని పట్టిపీడుస్తున్న భూతం పైరసీ. సినిమా విడుదలైన కొద్ది సమయంలోనే పైరసీకి తెరలేపుతున్నారు కొందరు వ్యక్తులు. దీంతో సినీ నిర్మాతలకు, సినీ పరిశ్రమకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని, తాజాగా పైరసీ పాల్పడే వ్యక్తులకు షాకింగ్ ఇస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాటోగ్రఫీ బిల్లులో పలు సవరణలు చేసింది. ఆ వివరాలు మీకోసం. భారతీయ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తున్న నేపథ్యంలో పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023ను ప్రవేశపెట్టారు. లోక్సభలో పాస్ అయిన ఈ బిల్ను కేంద్ర సమాచారం విస్తృత వ్యయం మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఇక్కడ కూడా బిల్ పాస్ అయింది. ఇకపై సినిమాలను పైరసీ చేసిన థియేటర్లలో వాట్సాప్ స్టేటస్ల కోసం మొబైల్స్తో గానీ కెమెరాతో గానీ రికార్డు చేసిన వారికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించి పైరసీకి ఏర్పడే వారికి 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఆ సినిమా నిర్మాణం కోసమైన ఖర్చులో 5% జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఇకపై ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇంటర్నెట్ లో అనధికార సినిమా వీడియోలను ప్రసారం కాకుండా నిరోధించడమే ఈ బిల్ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెటిన్.